కలిసింది రోడ్డుపై చెత్తన మనసు మనసులో చెన్న సదరి సోదరి మరియు పెద్దలకు ప్రమాణ ఎసుకిస్వ పేటనాందం. ఈరోజు నువ్వు ఉడచాల్సింది రోడ్డుపై చెత్తన మనసు మనసులో చెన్న అనే విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాం. మన రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు 2014 స్వజంలో జూన్ నెలలో పార్లమెంటులో భారతదేశంలో స్వచ్ఛత పరిశుభ్రత ఆరోగ్య నిమిత్తం ఒక ప్రకటన విడుదల చేశారు. అదే స్వచ్ఛ భారత్ మిషన్. దీన్ని భారతదేశ ప్రజలందరూ పాటించే వల్ల 2019 స్వతంలో రాబోయే మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం నాటికి మనం గొప్ప నివాళులు అర్పించినట్లే అని తెలియజేశారు. దీని కొనసాగింపుగా అదే స్వచ్ఛం 2 అక్టోబర్ గాంధీ గారి జన్మదినోత్సవం నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వచ్ఛ భారత్ అభియాన్గా దీనికి రూపకల్పన చేసి భారతీయులందరూ 2019 స్వచ్ఛమైన భారతావరణాన్ని తయారు చేసి పిలుపునిచ్చారు. ఆయన వంతుగా 25 సెప్టెంబర్ నాడు రోడ్డును ఊడ్చి అందరికీ స్ఫూర్తినిచ్చారు. ఇప్పటి నుండి భారతదేశంలో అనేకమైన స్వచ్ఛత పరిశుభ్రత స్వచ్ఛ భారత్ అభియాన్ జరిగిస్తున్నారు. రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక అభినందనలు. నేను కూడా నా వంతు కృషి చేసి నా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతాను. ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరొకటి ఉంది. ఒకవైపు మనం శుభ్రపరుచుంటే మరొక ప్రక్క చెత్త వేసేవాడు వేస్తున్నాడు, దేశాన్ని పాడు చేస్తున్నాడు. నా దేవుడు రాంచి మాటలను గ్రహించి ఆయన జ్ఞాపకార్థ నిమిత్తం ఈ మాటలను చెప్పగలుగుతున్నాడు. అదేమిటంటారా, మత్తేసువార్త 15:18-20 ప్రకారం యేసుక్రీస్తు వారు ఒక మనిషి చేతులు కడుక్కోకుండా భోజనం చేయట అపవిత్రపరచబడి కానీ తన హృదయంలో దురాలోచనలు, నరహత్యలు, విచారములు, వేశ్యాగములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషం వలనే అని చెప్పారు. దీన్ని బట్టి ప్రాంతాన్ని ఎంత శుభ్రపరిచినా మనిషి ఆంతర్యాన్ని శుభ్రపరచపోతే ఎప్పటికీ గాంధీ గారి కళ్ళ కన్నా భారతదేశాన్ని సాధించలేం. ఇక్కడ మరో విషయం ఏమిటనుకుంటున్నారా, భారతదేశం అంటే శుభ్రపరచుట, భారతదేశం అంటే 29 రాష్ట్రాల రోడ్డుల, నదుల, పొలముల, అడవుల కానే కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులను శుభ్రపరుద్దాం, వారి హృదయాలకు దేవుని వాక్యంతో వైద్యం చేద్దాం. ఇదే మన దేవుడు కోరుకున్న నిజమైన స్వచ్ఛ భారత్. దీని కొరకు అందరం సమిద్దాం. శ్రద్ధతో ఉన్న మీ అందరికీ నా వందనములు. తెలియజేసుకున్నాను సెలవు. ఇటువంటి జ్ఞానాన్ని మీ పిల్లలు కూడా నేర్పించాలంటే క్రైస్ట్ చర్చ్ వాణిపల్లి వారిని మరియు సార్పల వారిని సహకారాన్ని కోరండి. శ్రద్ధతో ఉన్న మీ అందరికీ నా వందనములు. తెలియజేసుకుంటున్నాను సెలవు.